రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిసెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ పాల్గొని మట్టి వినాయక ప్రతిమలు అందించి ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పర్యావరణంపై ప్రత్యేకంగా జల కాలుష్యంపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని, నీరు ప్రతి ప్రాణికి అత్యంత ఆవశ్యకమని, అట్టి నీటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన గణపతి విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుందని, ఇటీవల మట్టి వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో పెడుతున్నారని, ప్రజలకు అవగాహన పెరగడంతో క్రమంగా మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని, పర్యావరణాన్ని రక్షించే మా చిన్ని ప్రయత్నంలో భాగంగా గత కొన్నేళ్లుగా ఉచితంగానే మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని, పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ఇప్పటి నుండి పిల్లలకు అవగాహన కల్పించాలని, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వినాయక నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పూజిత, స్రవంతి, బండి, సాయి కిరణ్, దూలం, రామ్ కుమార్, ఎండ్రాల మహేష్, ప్రదీప్, వెంకట్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేములవాడ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే దిశగా తమ వంతు బాధ్యత వహిస్తూ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన వినాయకులు కాకుండా మట్టితో తయారు చేసిన వినాయకులను వాడి వాతావరణ కాలుష్యం, అదేవిధంగా జల కాలుష్యం కాకుండా ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబో తరాలు మట్టి వినాయకుల్ని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.